ఏజెంట్ గారు, మీరు మమ్మల్ని అందరినీ కలవని చెప్పారు, బాగుంది. కానీ ఎందుకో ఏంటో చెప్పనేలేదు. మనందరం ఎదురు చూస్తుంది వాసు గురించా ఏంటి? చెప్తాను లక్ష్మమ్మ, కాస్త ఆగండి. ప్రవీణ్ గారు రండి. నా ఆహ్వానాన్ని మన్నించి వచ్చినందుకు ధన్యవాదాలు. మిత్రులారా, ఈయన ప్రవీణ్ గారు, టీవీఎస్ కంపెనీలో పనిచేస్తున్నారు. ఇక్కడికి వీరు మనకి సాయం చేయటానికి వచ్చారు. టీవీఎస్ కంపెనీ అంటే బైకులు తయారు చేస్తుంది కదా? టీవీఎస్ కేవలం మోటార్ బైక్ కంపెనీ మాత్రమే కాదు, అది ఒక గొప్ప సంస్థ. ఈ సంస్థ 1911లో తమిళనాడు రాష్ట్రంలో ఒక కుటీర పరిశ్రమతో పాటు మొదలైంది. ఆ రోజుల్లో వారి సేవా సమయాపాలన గురించి ఓ నానుడి ఉండేది. ఓళ్లలో జనం బస్సు రాకపోకలను బట్టి వారి గడియారాల్లో సమయాన్ని నిర్ధారించుకునేవారు. ఆ విధంగా ఈ కంపెనీ ప్రజాదరణతో అభివృద్ధి చెందింది. వాసు, మా ఈ టీవీఎస్ సంస్థకి సరైన సమయానికి సరైన మాట చెబుతుంది అని ట్రాక్ రికార్డు ఉంది. టీవీఎస్ లో ఎక్సెల్, టీవీఎస్ ఛాంపులు సన్నకారు రైతుల వికాసానికి, అభివృద్ధికి ఎంతగానో సహాయపడ్డాయి. ఇక మన దేశ యువత కొత్త ధనాన్ని కోరుకున్నప్పుడల్లా మేం స్టార్ట్ చేశాం టీవీఎస్ స్టార్ సిటీ, జూపిటర్ మొదలైనవి. ఇక మేము ఎంతో కాలంగా ట్యాఫేతో అనుసంధానంగా పనిచేసి వ్యవసాయదారులకు సాయం అందించాం. ఇక వ్యవసాయదారుల జీవితం, వారి అవసరాలని తెలుసుకుని మేము టీవీఎస్ క్రెడిట్ని ప్రారంభించాం. కనుక నా విన్నపం ఏంటంటే, మీరు నాకు సాయం చేయాలి. ఎలా సార్? నేనేం చేయగలను? మీరు టీవీఎస్ క్రెడిట్లో ఒక ఏజెంట్ అవ్వచ్చు, వ్యవసాయదారులకు సాయం అందించవచ్చు. అంటే వాళ్ళ ట్రాక్టర్లపై రుణం, మళ్లీ రుణాన్ని అందించి. ఇది మీకు అద్భుతమైన అవకాశం. మీ వారికి, మీ స్నేహితులకి, మీకు మీరు దీని ద్వారా సాయం పొందవచ్చు. మీరిలా చూడండి, టీవీఎస్ మోటార్ కంపెనీ లిమిటెడ్ ద్వారా నిర్మితమైన 2 చక్రాల వాహనాలపై, ఇతర వాహనాలపై ఫైనాన్స్ లభిస్తుంది. ఆకర్షణీయమైన రుణాలు, ఆదాయాన్ని అనుసరించి రుణ చెల్లింపులు, ఉన్నతమైన గ్రామీణ వ్యవస్థ అభివృద్ధి, 500,000 మందికి పైగా ఖాతాదారుల సుస్థిరమైన నమ్మకం, నిబద్ధత, సులభ శీఘ్రవంతమైన రీతిలో ఖాతాదారులకు సేవలు, పురాతన ట్రాక్టర్లపై రుణం అంటే బహుళ బ్రాండ్స్. ఇక మా సంస్థ ఏజెంట్ల అనుభవాలను వారి మాటల్లోనే వినండి. నమస్కారం మిత్రులారా, నా పేరు పవన్ కుమార్. నేను ఒక ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో పనిచేస్తున్నాను. ఇందులో నా పని మార్కెటింగ్ సేల్స్ వర్క్. సేల్స్తో పాటుగా నేను టీవీఎస్ క్రెడిట్ సర్వీస్ లిమిటెడ్తో కలిసి పనిచేస్తున్నాను. ఆ కంపెనీలో పనిచేయడం వల్ల వచ్చే కమిషన్తో నా జీవితం ఆనందంగా గడుస్తుంది. రోజువారీ ఖర్చులవి వెళ్ళిపోతుంటాయి, అలాగే నేను ఫీల్డ్ మీద కూడా వెళ్తుంటాను. కొత్త ఎంక్వైరీలతో పాటుగా నేను పాత ఎంక్వైరీలు కూడా చూస్తుంటాను, అలాగే వారి వారి అవసరాలను బట్టి ఫైనాన్స్ కూడా ఇప్పిస్తుంటాను. దాంతో నాకు కమిషన్ వస్తూ ఉంటుంది. దీంతో మార్కెట్లో నాకు మంచి పేరుతో పాటుగా కమిషన్ కూడా సంతృప్తిగా లభిస్తుంది. అంటూ ఉంటారుగా, ఒక దెబ్బకు 2 పెట్టెలు అని. అలా నా జీవితం ఆనందంగా గడిచిపోతుంది. అందుచేత టీవీఎస్ క్రెడిట్లో నేను హ్యాపీగా పనిచేస్తున్నాను. అందుకని నేను టీవీఎస్ సర్వీస్కి ధన్యవాదాలు చెప్పాలనుకుంటున్నాను. ధన్యవాదాలు. నమస్కారం మిత్రులారా, నా పేరు రాధాశ్యామ్. మాదో చిన్న గ్రామం. అక్కడ ఒక ప్రైవేట్ కంపెనీలో సేల్స్మెన్గా చేస్తున్నాను. ఫీల్డ్ వర్క్ చూస్తూ ఉంటాను. కొత్త ట్రాక్టర్లతో పాటుగా పాత ట్రాక్టర్లకు కూడా ఫైనాన్స్ ఇప్పించి వాళ్ళ అవసరాలు తీరుస్తూ ఉంటాను. అదే టీవీఎస్ ఫైనాన్స్ కంపెనీ నుండి. ఈ కంపెనీ చాలా తక్కువ వడ్డీకి రుణాలు ఇస్తుంది, ఫైనాన్స్ ఇస్తుంది, బాగా పనిచేస్తుంది. ఇక పోయిన నెల అయితే నేను 7 వ్యవసాయదారులకు రుణాలు ఇప్పించాను. ఇక ఈసారి కూడా 4-5 ఫైనాన్స్ ఇప్పిస్తున్నాను. చాలామంది రైతులు దీని సాయం పొందారు, మీరు కూడా పొందండి. దీని ద్వారా నాకు ఉపయోగం ఉంది, ఎంతో ఆదాయం ఉంది, వ్యవసాయదారులకు కూడా లాభం ఉంది. వాసు, ఇతరులకు రుణం ఇప్పించి వారి అవసరాలు తీర్చడంలో సాయం చేయడానికి గాను మీరు పడిన కష్టానికి, శ్రమకి ఫలితంగా మీరు మంచి కమిషన్ని పొందగలరు. మీ సమాజాన్ని అభివృద్ధి పరచడానికి సాయం చేయండి, దాంతో గర్వంగా సంపాదించండి. తప్పకుండా సార్, నేను మీకు సాయం చేస్తాను. అలాగే సరికొత్త వ్యవసాయదారులకు సాయం అందించి లాభపడతాను. ఇలాంటి అద్భుత అవకాశం మళ్లీ రాదు. నేను ఇప్పుడే టీవీఎస్ క్రెడిట్ ఏజెంట్ అవుతాను సార్. టీవీఎస్ క్రెడిట్, అవసరమైన వ్యాపారమైన మీకు మిత్రుడు, మీ మార్గదర్శకుడు.